అన్నిటికన్నా ముఖ్యంగా మరి ఇవాళ మరి టాప్ 25 ట్రెండింగ్ యూట్యూబ్ వీడియోస్ ఇన్ ది కంట్రీ తీసుకుంటే మరి నా వీడియో ఒకటి నిన్న నేను అక్కడ మాట్లాడింది 24 ట్రెండింగ్, మీరు ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. ఒక టీవీ ఫైవ్లోనే నేను మాట్లాడింది 270,000 వ్యూస్ ఇందాక నేను రచ్చబండ మొదలెట్టక ముందు. వెరిఫై చేసుకోండి, చూసుకోండి ట్రెండింగ్ ఎంతలో ఉందో చూసుకోండి. కళ్యాణ్ గారిది ఇంకా ముందుంది, బాబు గారిది. సో ఎన్ని మిలియన్ పీపుల్కి ఆ మీటింగ్ రీచ్ అయింది, అన్ని ఛానల్స్ కలిపితే కోటి మందికి పైగా నిన్న జరిగిన ఆ మీటింగ్ రీచ్ అయింది. దట్ ఈస్ ద రీచ్ ఆఫ్ అజ్. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ట్రెండింగ్లో, ఏ మీటింగ్ కూడా చరిత్రలో ఇప్పటిదాకా ట్రెండింగ్లోకి వెళ్ళినట్టు నేను చూడలా. 2 లక్షలు వస్తే 10 లక్షలు వచ్చారని చెప్పుకున్న మీటింగ్ కూడా అప్పుడు కూడా సాక్షిలోనే అలా ఇవ్వచ్చు 2000 అలా ఉంటుంది. వెంకటకృష్ణ నా ఇంటర్వ్యూల్లో లైవ్ వాచ్ చూడండి, 20,000 దాటిపోయిన లైవ్ వాచ్లు కూడా ఉన్నాయి. వాళ్ళ జీవితంలో ఎప్పుడు లేవు. ఏ మీటింగ్ జరిగినా సాక్షిలో లైవ్ వాచ్ 2000 3000 అలా ఉంటుంది అంతే. అంచేత మీ రీచ్కి మా రీచ్కి సంబంధం లేదా, మారీచుడికి శ్రీరాముడికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది మీ రీచ్కి మా రీచ్కి. సో మీ గురించి అందరికీ తెలిసిపోయింది, మర్యాదగా ఉండండి, అబద్ధాలు మాట్లాడితే ఎవరు చూసేస్తారు. అసలు నిన్న సూపర్ పంచ్ గురించి చెప్పడం మర్చిపోయా, అసలు దాని గురించి చెప్పాలని అసలు నేను రచ్చబండలో అనుకున్నా. పెళ్ళాలు 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 అని చెప్పి తినేస్తారండి రా. బహుశా మరి నా 4వ పెళ్ళం జగన్మోహన్ రెడ్డి అనేమో అని ఆయన అన్నమాట. డెఫినెట్గా రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఇంకా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి బుద్ధుంటే మాట్లాడకూడదు. అసలు సోషల్ మీడియాలో కలిపి చెక్కలేకపోతాను. వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, జగన్మోహన్ రెడ్డి స్త్రీ అయితే ఎలా ఉంటాడు, చక్కటి పెళ్ళికు తిరిగేటప్పుడు మరి ఈయన 4వ భార్యగా తాళి కడుతున్న సన్నివేశాలు అంటే మొగుడు అనమాట, జగన్కి మొగుడు. మొన్నటిదాకా నన్ను జగన్కి మొగుడు అనేవారు ఎక్కడికి వెళ్ళిన, మరి ఇప్పుడు జగన్కి మొగుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అనుకునేలాగా మరి ఓవర్ నైట్ ట్రెండ్ మారింది. జగన్ మోహిని అనే పేరు కూడా పెట్టారు. జగన్మోహినికి భర్తగా పవన్ కళ్యాణ్ అని అసలు సోషల్ మీడియాలో ఆ మీమ్స్ దద్దరిల్లిపోతున్నాయి. ఇంకెప్పుడు ఒక్క మాటతో ఉత్తరాల రాయులకు కోవర్ట్లకు ఎలా అయితే సమాధానం చెప్పారో అలాగే అద్భుతంగా మాట్లాడితే నేను ఏకపత్ని వృతుంది. ఏకపత్ని వృతుడే కాదని ఎవరు అంటలా, అంటే ఒకటే భార్య అని ఇంకా ఉంటాయిగా, అంటే నేను వేరే రకంగా అంటలేదు సుమ్మి. అది కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు నిన్న, ఏంటి మాట్లాడుతున్నావు నీ గురించి మాట్లాడితే మరి పుంకాన పుంకాలుగా ఉన్నాయి. ఆ జూబ్లీ హిల్స్ ఏదో కెంటకీ రెస్టారెంట్ ఏదో కోటికీ రెస్టారెంట్ ఏదో చెప్పారు, నాకు సరిగ్గా క్యాచ్ చేయలేకపోయా. అక్కడ నువ్వు నడిపించిన వ్యవహారాలు అన్నీ కూడా తెలుసని దిగిపోయారు. ఊరికే ఎక్కువ మాట్లాడుతున్నావు యుద్ధం. అఫ్కోర్స్ ఆయన అంత ఆవేశంగా నేను ఇక్కడ మాట్లాడలేను, బట్ చెప్పారు క్లియర్గా. చూద్దాం మరి బుద్ధిరిగి ప్రవర్తిస్తారా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.